నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన మొదటి సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఇవాల్టి ఆహా ఏమి రుచిలో ఏవంట చూడాలంటే షెఫ్ రాజు గారిని పిలవాల్సిందే సో లెట్ మీ వెల్కమ్ రాజు గారు హలో రాజు గారు హలో అండి సో ఇవాల్ ఏం చేస్తున్నారు మాకు మీరు ఈ రోజు బీట్రూట్ కోఫ్తా కర్రీ అండి బీట్రూట్ తో కోఫ్తానా yes సో మంచి బీట్రూట్ కలర్ లో ఎర్రగా కలర్ లా ఉంటుంది ఎర్రగా అంటే మన కోఫ్తా కొంచెం బీట్రూట్ కలర్ లో వస్తుంది సో గ్రేవీ మనం రెగ్యులర్ గా చేస్తున్నాం టమాటో గ్రేవీ ఓకే సో బీట్రూట్ తో కూడా మనం కోఫ్తాలు తయారు చేసుకోవచ్చు బీట్రూట్ కోఫ్తా కర్రీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మనం నేర్చుకుందాం కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం బీట్రూట్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు బీట్రూట్లు 2 తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 బంగాళదుంప 1 టొమాటో పేస్ట్ 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ మైదా 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి సో స్టార్ట్ చేద్దాం ఓకేనండి సో కోఫ్తా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం ఓకే సో బీట్రూట్ లో మనకు నీళ్ళు ఎక్కువగా ఉంటాయండి అవునండి సో కాబట్టి నేను తురుములా కాకుండా బీట్రూట్ పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టి ఏదైనా పేస్ట్ లా చేసి వడకట్టేసాను ఓ ఓకే సో ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో ఈ పిప్పి లాగా మిగులుతుంది కదా మనకు అవును 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 సో ఇది వాడుతున్నాను ఓకే ఓకే కూల్ ఓకే సరే సరే సో బేస్ వచ్చేసి ఏ కోఫ్తా అయినా మనం కొంచెం బంగాళదుంప ఉండాల్సింది అవును అవును బైండింగ్ కి కావాలిగా అవునండి ముద్దగా ఉండండి సో ఉడికించిన బంగాళదుంపల మెత్తగా మెది పెట్టేసుకున్నాం దీంట్లో బీట్రూట్ ఈ బీట్రూట్ మీరు గుజ్జు తీసేసా అన్నారు కదా అవునండి ఆ కలర్స్ తో ఎన్ని డైస్ చేస్తారు తెలుసా బట్టలకి అంతే కాకుండా నేచురల్ కలర్ గా చాలా అంటే తిండి పదార్థాల్లో యూస్ చేస్తూ కూడా ఉంటారు తెలుసా అవునండి నేచురల్ కలర్ సో నేచురల్ కలర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి కలర్స్ యూస్ చేయండి సో ఉప్పు వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర బ్యాండింగ్ కొరకు మైదా అండి రంగు పడుతుంది ఇప్పుడు చూడండి కదా సో మనం అనుకున్న రంగు వచ్చేసింది పింక్ వెల్వెట్ అని ఒక కేక్ కేక్ ఉంటుంది తెలుసా వెల్వెట్ కేక్ నేను ఒక రోజు ఇలాగే బీట్రూట్ తో చేసేసి మా ఇంట్లో మా పిల్లల్ని మోసం చేసేసా పింక్ వెల్వెట్ వేసాను అది ఇలాగే ఉంటుంది కదా దానిలో కలర్ వేస్తారు అంతే కదా కలర్ యాడ్ చేస్తారు అంతే ఇదే వేస్తే ఇంకా బెటర్ కదండి ఇలా yes ఓకే సో వీటిని మనం కోఫ్తాలో చుట్టేసుకుందాం ఆల్రెడీ మీరు మైదా వేశారు కాబట్టి ఇంకేం ముంచి తీయక్కర్లేదు డైరెక్ట్ వేసుకోండి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు సో మన కాల్సిన ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకుందాం తినేటప్పుడు తెలుస్తుందా అండి అది బీట్రూట్ అని టేస్ట్ తెలుస్తుంది తెలుస్తుందా yes ఓకే సో మిగిలిన ఆ జ్యూస్ మనం వేస్ట్ చేయకుండా యాక్చువల్లీ అది మామూలుగా బీట్రూట్ జ్యూస్ లా తీసేసుకోవచ్చు జ్యూస్ లా తాగేసేయచ్చు ఇన్ఫాక్ట్ ఇలాంటి బీట్రూట్ జ్యూస్ లో నేను ఏం చేస్తా అంటే అబ్బా తీగా ఉంది ఒకలా ఉంది అనుకుంటే కొంచెం అల్లం ముక్క వేసుకుని దీంట్లోనే ఇంకొంచెం దానిమ్మ గింజలు వేసుకుని రుబ్బుకుని ఇంకా పేస్ట్ చేసుకున్నారనుకోండి ఒక మంచి టేస్ట్ వస్తుంది తెలుసా దాంట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు తీతీగా పుల్లపుల్లగా ఘాటు ఘాటుగా భలే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడియా కదా yes సో కోఫ్తా రెడీ అయిపోయింది సో ఒక్కొక్కటిగా మనం అన్ని ఫ్రై చేసేసుకుందాం ఓకే సో ఇది అటువైపు మార్చేసి మనం గ్రేవీ కూడా రెడీ చేసేసుకుందాం తప్పకుండా కొంచెం తగ్గించి పెట్టనా yes
సిమ్లోనే పెట్టేసాను నేను. ఓకే. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఆయిల్ అండి. దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఇది ఫస్ట్ లోనే కలపకూడదు కదండి, కొంచెం ఇలా కొంచెం అంతా బాగా కాలిన తర్వాత అది ఆటోమేటిక్ ఒక్కోసారి మనకి పైకి కూడా వచ్చేస్తుంది, లైట్ వెయిట్ అవుతుందండి. కలపాలి, లేకపోతే ఏమవుతుందంటే నేను చూసినా అండి, కలిస్తే వెంటనే విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విడిపోకుండా ఉండాలంటే కొంచెం వేసిన తర్వాత కాసేపు ఆగాలి. ఇదిగా జస్ట్ ఇలా కోస్తాలు కానీ, వడలు కానీ, పునుగులు కానీ ఏవి చేసుకున్నా వేసాక కాసేపు ఆగిన తర్వాత అప్పుడు కలపాలి. సో కొన్నిటికి పై సైడ్లో ఆయిల్ మూవ్మెంట్ చేస్తే అది మూవ్ అవుతుంది డైరెక్ట్గా కాకుండా. ఇలా నేను చేసేటట్టు కదా, చూడండి చూడండి ఫోకస్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, అలాగే ఘాట్ వచ్చేస్తుంది సార్. తిని చూడండి ఏమి కనపడుతుంది, పసుపు. ఇక్కడ టొమాటో పేస్ట్ అండి గ్రేవీ. ఎప్పుడైనా కారం వేసి మనం పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచకూడదండి, లేకపోతే చాలా ఘాట్ వచ్చేస్తుంది మనకు కదా. వెంటనే ఏదైనా వేసేయాలి, సిమ్లో పెట్టేసుకొని అప్పుడు వేసుకోవాలి. సో ఇక్కడ టొమాటోలు మనం పచ్చిగానే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా అది మగ్గాలండి మనకు. ఓకే. సో మూత పెడదామా, అలాగే ఉంచుతా? ఓపెన్నే పెట్టద్దాం. ఓపెన్. సో ఇది ఒకసారి మనకు ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే కోఫ్తాను మళ్ళీ వాటర్ని మొత్తం లాగేసుకుంటుంది కాబట్టి కొద్దిగా లూజ్గానే పీలుస్తుంది బాగా. ఎప్పుడైనా మనం కోఫ్తా కర్రీ చేసుకున్నప్పుడు గ్రేవీ రెగ్యులర్ కంటే కొద్దిగా లూజ్గా పెట్టుకోవాలి. ఇంకా కోఫ్తా కర్రీలో అండి యూజువలీ జీడిపప్పు, లేకపోతే మీరు అన్నట్టు రకరకాల గింజలు ఉంటాయి కదా, పుచ్చకాయ గింజలు, పుచ్చకాయ గింజలు, అవి అవి కూడా వేసి పేస్ట్ చేస్తూ ఉంటారు. కొద్దిగా మసాలా బేస్లో కావాలనుకుంటే మనం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గ్రేవీ వేస్తున్నాం మనం టొమాటోది కాబట్టి మసాలా దాల్చిన చెక్క అవి అన్నీ వేసినప్పుడు అంటారా. సో గ్రేవీ కూడా కొద్దిగా మనకు మసాలా బేస్లో రావాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టు కాజు, మెలన్ సీడ్స్ లేదా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా. అవునవును, నూనె తేలుతోంది. ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇక్కడ కూడా ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. సో వాటర్ కొద్దిగా యాడ్ చేసాం కదా. సో ఫస్ట్ టొమాటో ఉడకడానికి నీళ్లు వేయలేదు మనం. అవునండి, టొమాటో బాగా ఉడికి తర్వాత నూనె ఇలా వదిలినప్పుడు తర్వాత నీళ్లు వేసుకోవాలి. ముందుగానే మనం వేసుకుంటే అది టొమాటో కూడా మనకు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, పచ్చి వాసన పోయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నూనె వేర్ అయిపోయింది, సెపరేట్ అయిపోయింది. సో ఇది అంటే టైం అనేది మనకు కొద్దిగా సేవింగ్ అవుతుంది. ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఆఫ్ చేసేనా అండి? ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లో వేస్తారా? థ్యాంక్ యూ. గులాబ్ జామున్ లా నచ్చు, నేను అదే అనుభవాన్ని మీరే అనేసారు. గులాబ్ జామున్ లా ఉన్నాయి, చూడండి 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 ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒక ఐడియా కూడా వచ్చింది నా తొక్క అమ్మ మైండ్కి, ఇలాంటి చక్కగా పాకంలో వేసి గులాబ్ జామున్ కూడా ఇచ్చేయచ్చు పిల్లలు. కానీ ఈ అమ్మలు ఉన్నారే, తర్వాత మనం చూస్తే ఇంకా వదిలిపెట్టరు అసలు. బాగుందండి, గుడ్ ఐడియా. కానీ స్నాక్ కింద మీరు అన్నట్టు కరెక్ట్ ఐడియా. ఎస్. ఎప్పుడైనా కోఫ్తా కర్రీస్లో అండి మన షెఫ్గా చాలాసార్లు చెప్పారు చివరిగా ఇలా పైనుంచి వేయాలి మనం కోఫ్తాలు, లేకపోతే అది మొత్తం నీళ్లు పీల్చేసుకుని మెత్తగా ముద్దగా అయిపోతాయి. సర్వ్ చేసే ముందరే ఆ కోఫ్తా వేసిస్తే యమ్ యమ్. ఓకే, కరెక్ట్ చెప్పాను కదా? ఎస్ అండి. బీట్రూట్ కోఫ్తా కర్రీ రెడీ అండి.
బీట్రూట్ కోఫ్తా కర్రీ రెడీ. మనము ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. బీట్రూట్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా బంగాళాదుంపల్ని ఉడకపెట్టి ఉంచుకోవాలి. బీట్రూట్స్ ని మిక్సీ పట్టి నీళ్లు పిండేసి ఉంచుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించిన బంగాళాదుంపలు, బీట్రూట్ ముద్ద, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కోఫ్తాల్లాగా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ కోఫ్తా కర్రీ రెడీ. బీట్రూట్ కోఫ్తా కర్రీ రెడీగా ఉంది. టేస్టింగ్ టైం వచ్చేసింది. yes ఇప్పుడు కొంచెం గ్రేవీ కూడా ఫిల్ చేసుకున్నాయి. గ్రేవీ కొంచెం పులుపులగా. సో బీట్రూట్ లో మనం ఎంత చేసినా కొంచెం కమ్మదనం అనేది ఉంటుంది. అయినా కారం బానే ఉంది. కొంచెం అది కమ్మగా ఉంటుంది కదా బీట్రూట్ మనకి. సో కొంచెం ఆ మాత్రమే కారం ఉండాలి. బాగుందండి. ఒక డిఫరెంట్ టేస్ట్. ఇది ఏంటో తెలుసుకోవాలంటే మీరు ట్రై చేయాలండి. ఇది నన్ను అడిగితే రోటీలో పులావ్లో యమ్మీ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఏమంటారు కరెక్ట్ కదా? yes ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంతకుముందు ఎలా ఉన్నా కూడా ఈ కరోనా కాలంలో మాత్రం మనం శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. ప్రతిరోజు ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నాం కదా. ఆ శుభ్రం చేసుకునే నీటిలో కొద్ది మోతాదులో పసుపు కూడా వేసుకుని శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లోకి క్రిమి కీటకాదులు రాకుండా ఉంటాయి, ఇల్లు క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ సింధురాలి. నన్ను చాలా షోస్లో చూసే ఉంటారు కదా, చాలా సీరియల్స్లో కూడా చూశారు. అండ్ అలాగే నేను మన ఈటీవీలో ఆడదే ఆధారం ఒకటి అండ్ ఇంకోటి సరదాగా కాసేపు చేశాను. సో గుర్తుపట్టారా నన్ను? అది. సో ఇవాళ నేను మన తెలుగు రుచి ప్రోగ్రామ్కి వచ్చేసాను మంచి రెసిపీ చూపించడానికి. అదేంటంటే క్యాబేజీ వడలు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజీ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో కావలసిన పదార్థాలు చూస్తాం కదా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఆయిల్ ని కొద్దిగా డీప్ ఫ్రై కోసం వేడి చేసుకుందాము. అండ్ yes ఈ శనగపప్పు నాన్ పెట్టుకొని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాం. సో ఇప్పుడు ఇందులో పదార్థాలు కలిపేసుకుందాం. ముందుగా క్యాబేజ్. సో క్యాబేజ్ ని కొంచెం సన్నగా తరుక్కోవాలి. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది జీలకర్ర. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు అల్లం. సో ఈ కరోనా టైంలో అల్లం చాలా మంచిది అంటారు, ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ మీరు తగినంత అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి నేను కారం తక్కువ తింటా కాబట్టి కొంచెమే వేసుకుంటాను. కారం ఎక్కువ తినేవాళ్ళు మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మీరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు. ఇప్పుడు శనగపిండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఆల్రెడీ ఇందులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. లేదు మీకు నీళ్ళు సరిపోలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. సో నీళ్ళు అవసరం లేకుండానే మనం బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు వడ సరిగ్గా వస్తుందో లేదో ఒకసారి చూసుకుందాం. బాగా వచ్చింది. మనం సో చేతులకి అతుక్కోకుండా ఉండడానికి నీళ్ళు
నూన రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది ఇంత బాగా షేప్ లో వచ్చింది కాబట్టి దీని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాం. సో ఆయిల్ కూడా వేడైపోయింది, ఇప్పుడు కొంచెం చూసుకుందాం. పొంగి పైకి వచ్చింది కాబట్టి వేడి అయిపోయినట్టే ఇప్పుడు మనం వేడివేడి గారెలు వేసుకుందాం. మనం నూనెతో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. సో వడ సైజ్ అనేది మన ఇష్టం, చిన్నగానే వేసుకోవచ్చు పెద్దగానే వేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే చిన్నగా వేసి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైతే పెద్దగా వేసుకోండి. సో నూనె మట్టుకు మీరు చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే బాగా హై హీట్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వడలు మరి మందంగా ఉండకూడదు, బయట క్రిస్పీగా లోపల ఉడికినట్టుంటే చాలా బాగుంటుంది. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుంటే వడలు రెడీ అయిపోయినట్టే. సో ఈ శీతాకాలం వచ్చేసింది అంటే మనము డీప్ ఫ్రైస్ లైక్ పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇలాంటి వడలు కానీ టేస్టీ టేస్టీగా ఎంత అవాయిడ్ చేద్దామనుకున్నా అవ్వదు. సాయంత్రం అయ్యేసరికి ఈ చలికాలంలో ఇలాంటి వేడి వేడి వడలు తింటుంటే అబ్బబ్బా ఆ మజానే వేరు కదండి. సో ఇప్పుడు యా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసుకుందాం. అండ్ చూసారు కదా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. ముందు టిష్యూలో వేస్తే దాని ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. నూనె మొత్తం పీల్చేసుకుంది కాబట్టి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో క్యాబేజీ వడలు రెడీ. ఇప్పుడు దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యాబేజీ వడలు తయారు చేసే విధానం, ముందుగా శనగపప్పు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ వడలు రెడీ. రాజుగారు క్యాబేజీ వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తారా? ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుంది, మీరు కూడా తీసుకోండి. కరకరలాడుతూ చాలా బాగుంది, అంటే క్యాబేజ్ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది దీంట్లో, అంటే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాం కదా. అవును, బాగుంది. ఈవినింగ్ స్నాక్ చాలా బాగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది, చాలా బాగుంటుంది. లోపల కూడా కరెక్ట్ గా ఉడికింది. అవునండి, బాగా ఉడికిపోయింది అది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా క్యాబేజీ వడలు ఎలా తయారు చేసుకోవాలో, సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా, తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి, తేనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వనుగురే ప్రయోజనాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో కాస్త ఒక స్పూన్ తేనె వేసుకుని పరగడుపునే తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చర్మం బాగా తేటగా తయారవుతుంది, నునుపుగా కనిపిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. ఫుడ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్ లో ఇవాళ ఏం చేస్తున్నారు? డ్రై ఫ్రూట్, అవిసె గింజల లడ్డు. గుడ్ ఫుడ్ లో రకరకాల మంచి మంచి డిషెస్ చూపిస్తున్నారు, ఈ రకరకాల సీడ్స్ తో, గింజలతో. అవునండి. సో ఇవాళ అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ తో లడ్డు, ఈ కాంబినేషన్ లో లడ్డు చేస్తున్నాం. బాగుంది. డ్రై ఫ్రూట్, అవిసె గింజల లడ్డు, మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి నోట్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డుకి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు అరకప్పు, ఖర్జూరం 1 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అక్రూట్ 1/2 కప్పు. సో గుడ్ ఫుడ్ లో ఇవాళ చక్కటి లడ్డూలు చేస్తున్నారు, కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ అవిసె గింజలు అనుకున్నాం కదండి. అవును. ముందుగా అవిసె గింజలు మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. లాస్ట్ టైం మీరు ఇదే
గుడ్ ఫుడ్లో అవిసె గింజలు ఓట్స్తో చేశారు గుర్తుందా లడ్డు? ఎస్ అది నేను ఇంట్లో చేశానండి హిట్ మా ఇంట్లో. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనకు అంటే దీపావళి అప్పుడు స్వీట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, అవును. సో ఈ లడ్డు కూడా మనం పండగ అప్పుడు మనం చేసేసుకుంటే ఇంట్లోనే, సో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కలిపేసి హ్యాపీగా అందరికీ ఇంట్లో తినేసి అండ్ నిల్వ ఉంటుందా? ముందే చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో అసలు ఏ మాత్రం మనం వాటర్ కానీ పాలు కానీ ఏం వాడట్లేదు. సో నిల్వ ఉంటుంది మీకు ఒక నెల రోజుల వరకు కూడా హ్యాపీగా నిల్వ ఉంటుంది. అబ్బో వెరీ గుడ్. సో పైగా ఇది హెల్దీ కూడా, మంచి ఆప్షన్. హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి. సో ఇది కొంచెం చిటపట్లాడేంత వరకు మనం కొద్దిగా వేయించుకోవాలండి. సో ఇక్కడ ఏంటంటే అవిసె గింజలు మనం అపలంగా వేసుకుంటాం, మధ్య మధ్యలో కొద్దిగా క్రంచిగా తగులుతూ ఉంటుంది. ఓకే చిటపట్లాడుతుంది. సో ఆవాలలాగా కొంచెం చిటపట్లాడుతుంది ఇది కూడా, అలా చిటపట్లాడినప్పుడు తీసేస్తే సరిపోతుంది. సో ఇది బోర్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆన్ చేయనా అండి? ఆన్ చేసుకో. సో డ్రై ఫ్రూట్ దీంట్లో మనం నెయ్యితో వేయించేసుకుందాం. ఓకే బాదం ముక్కలు అన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసుకున్నామండి. అక్రూట్, జీడిపప్పు, అలాగే పిస్తా అండి. సో ఇది మెల్లిగా కలుపుతూ ఉంటారా. సో ఇక్కడ మనకు బ్యాండింగ్ కోసం అలాగే స్వీట్నింగ్ కోసం నేను ఖర్జూరం యూజ్ చేస్తున్నాను, అది ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టేసుకున్నా. సో మనం ఖర్జూరంలో లోపల గింజ తీసేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. సో ఇది దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓ ఇప్పుడే వేడిగా ఉన్నాయి. వేడిగా వేడిలోనే వేసుకుంటే ఇది కూడా కొద్దిగా మనకు లైట్గా మెత్తపడుతుంది, అప్పుడు లడ్డు కూడా చుట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఎస్. పోర్షన్ ఏమైనా ఉంటుందా అండి? అంటే మరి మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ దాన్ని బట్టి డేట్ అంటే బైండ్ అవ్వాలి కదా, అలా ఏమైనా పోర్షన్స్ ఉంటాయా? మనం ఇప్పుడు ఏ కొందరితో అయితే చేసుకుంటున్నామో అది కరెక్ట్గా చేసుకుంటే మీకు బాగా సరిపోతుంది. ఎస్ అండి. వా, సో ఇది కూడా కొద్దిగా దీనికి వేడి తగిలితే కరుగుతుంది, కొద్దిగా లూజ్ అవుతుంది, అప్పుడు వీటన్నిటి కూడా అది జీడిపప్పు అది బాగా పట్టేసుకుంటుంది. నాచురల్ షుగర్ ఇది. ఎస్. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న అవిసె గింజలు అండి. ఓ అవి కూడా డైరెక్ట్? ఎస్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. ఈ అవిసె గింజలు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చా, లేకపోతే ఇలాగే బాగుంటుంది అంటే? ఇలాగే బాగుంటుంది. సో క్రంచిగా ఉంటుంది. సో అది మీరు ఎప్పుడు తిన్నా అది కొద్దిగా కరకరలాడుతూనే మనకు తగులుతుంది. ఓకే. సో ఇది కాస్త మనకు చల్లారాలండి, చల్లారేటప్పుడు మనం లడ్డూలో చుట్టేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని అలా వదిలేసి ఇలాగా నేను కవింగ్. ఎస్. ఓకే గుడ్. సో దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఎస్. సో కీరాతో చేస్తున్నాను. సో ఆవుల షేప్లో చేస్తున్నానండి, స్లైసెస్లో కట్ చేసి.
ఐస్ అండి. ఎక్కువ నుంచి తక్కువకి తీసుకెళ్లారు. అవునండి. గుత్తులాగా ఇప్పుడు అవి కళ్ళని తెలిసాయి నాకు. రెక్కలా అండి? అవునండి. అవునండి. ఐడియా వాటెన్ ఐడియా సార్జీ బాగుంది. తోక బాగుంది. సో దీంతో రౌండ్స్ ఐస్ అండి. మధ్యలో లోపల గుచ్చుతారా? జస్ట్ అలా పైన పెట్ట పెడతారా పైకి వచ్చినట్టుగా? ఓకే ఓకే. సో ఇలా మనం బ్యాక్ గార్నిష్ చేసుకోవచ్చు. బాగుందండి. భలే బాగుంది అసలు. కూల్ బాగుంది. నైస్ బాగుంది. ఇది కూడా మనకు చాలా పడిపోయింది. కొద్దిగా చేతికి మనం నెయ్యి అప్లై చేసుకుంటే మన చేయికి అంటుకోకుండా ఉంటుంది. మనం పెద్ద పెద్ద స్వీట్ షాప్స్కి వెళ్ళి డ్రై ఫ్రూట్ లడ్డు అని కొనుక్కుని తెచ్చుకుంటాం. అలా కాకుండా చక్కగా ఇలా చూసారా అవిసె గింజలు కూడా వేసి ఎంత బాగా చేస్తున్నారు. ఇంత ఈజీ కదా. అన్నిటికన్నా తక్కువ టైం పట్టే స్వీట్ ఇదేనేమో, కానీ అంతే హెల్దీ కూడా ఇది. కొంచెం ఓపిక జాగ్రత్త చేసుకుంటే. అంటే మిగతా అన్ని డీప్ ఫ్రై కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదా స్వీట్స్ లో ఎక్కువగా మనకు అలాగే ఉంటుంది. సో ఇది అంత ప్రాసెస్ లేకుండా మనకు సింపుల్ గా అయిపోయేది. దీని మీద కాల్స్తే మనం చాప్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా గార్నిష్ మన ఇష్టం. ఆల్రెడీ చాప్ డ్రై ఫ్రూట్స్ కదా కాల్ అంటే ఫెస్టివల్ టైమ్ లో దీని మీద సిల్వర్ అది పేపర్ పెట్టేసుకోవచ్చు. గోల్డెన్ పేపర్ వెరీ నైస్. అది మన చాయిస్. వెరీ నైస్. డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డూలు చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని. మరోసారి చూసేద్దాం డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డు తయారీ విధానం. ముందుగా ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో అవిసె గింజల్ని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన బాదం, తరిగిన అక్రూట్, తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా వేసి వేయించాలి. దీనిలో ఖర్జూరం పేస్ట్, యాలకుల పొడి, వేయించిన అవిసె గింజలు వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డు టేస్టింగ్ టైం. Yes, sharing is caring. Aha, amrutam. Crunchy crunchy galchi ginjalu. Chaala baagundandi. Meer annattu avisa ginjalu ala vesaru kabatti veyinchi crunchy ga chaala tasty ga undi. Correct. Manchi saripoyindi manaku ante kajjuramlo unna aa teepi correct saripoyindi. Chaala baagundi asalu. Enta baagundo. అబ్బా చాలా చేసిందండి. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీ ఫుడ్ ఈ ఫెస్టివల్ సీజన్లో. ఏమంటారు మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నాన్ స్టిక్ పాత్రల్లో వంట అయితే కాస్త ఈజీగా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవచ్చు. కానీ క్లీనింగ్ విషయానికి వస్తే ఇలా ట్రై చేసి చూడండి. పాత్ర అడుగు భాగంలో కొద్దిగా వేడి నీళ్లు వేసుకుని కొద్దిసేపు నాననిచ్చి ఆ తర్వాత కనుక డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి మురికి, జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్.
షెఫ్ స్పెషల్. షెఫ్ గారు ఇవాళ ఏం స్పెషల్ చేస్తున్నారు? మాకు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను, గార్లిక్ మష్రూమ్ రైస్ అండి. సో వెల్లుల్లిపాయలు మష్రూమ్ కాంబినేషన్ లో రైస్ సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ మంచి ఒక గార్లిక్ ఫ్లేవర్ లో వస్తుంది, చాలా బాగుంది. గార్లిక్ మష్రూమ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గార్లిక్ మష్రూమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 6, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన గ్రీన్ క్యాప్సికం 1, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి, సో మొదలు పెడదాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం అండి, అంటే ఉడికించిన రైస్ తోటి నేను చూపిస్తున్నాను. సో బాస్మతి బియ్యం కదండి? అవునండి, బాస్మతి బియ్యం ఉడికించి పెట్టేసుకున్నాం. అలాగే నెయ్యితో చేసుకుంటున్నాం. అన్నంతో చేసేది ఏదైనా నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది, రుచే బాగుంటుంది. స్పెషల్గా కొంచెం అంటే ఘాటు ఉండేటి అంటే అల్లం కానీ ఇలా వెల్లుల్లి ఏమన్నా అలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న వాటితో చేసుకున్నప్పుడు ఈ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతుంది కదా. సో అదేది రెండు కాంబినేషన్ బాగా కుదురుతుంది. మీరు అన్నట్టుగా బట్టర్ కూడా మనం వేసినప్పుడు వెన్న వెల్లుల్లిపాయ వేస్తే చూడండి సూప్లో ఎలాంటి వాసన వస్తుంది. సో ముందుగా వెల్లుల్లిపాయలండి. సో కొంచెం క్వాంటిటీ మనకు ఎక్కువ అంటే లైట్గా మెదుపుకొని వేసుకుంటున్నాం. సో కావాలంటే చిన్న చిన్న పీస్లా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో కొద్దిగా ఉల్లిపాయలు కూడా అండి. సో కొంచెం పొడవు పొడవు కట్ చేసుకున్నాం. అలాగే కొంచెం పచ్చిమిర్చి ఘాటు, వాటితో మష్రూమ్తో పాటు కొద్దిగా క్యాప్సికం అంటే కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ వాటికి. సో కొద్ది క్వాంటిటీలో క్యాప్సికం, బాగుంది బాగుంది. సో ఇలా కలర్ఫుల్ క్యాప్సికం కూడా వేసుకోవచ్చు కదా మనం? వేసుకోవచ్చు అండి, రెడ్ ఎల్లో అన్ని మన ఇష్టం. ఎప్పుడో ఏదో రెస్టారెంట్లో హోటల్స్ పోయినప్పుడు వాళ్ళే కూడా ఏంటంటే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్, అదే కరెక్ట్. ఓకే, సో కొంచెం ఇవి ఘాటు పోతే సరిపోతుందండి. ఉల్లిపాయ అయితే అలాగే క్యాప్సికం కొద్దిగా అవి క్రంచిగా తగులుతుంటే మనకు బాగుంటుంది రైస్ ఐటమ్ కాబట్టి. సో ఇక్కడ మష్రూమ్స్ ఇలా పెద్దగా ఉంటే మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. బటన్ మష్రూమ్స్ అయితే అలాగే వేస్తాం, అలాగే చిన్న చిన్నవి ఉంటే అలాగే కడిగేసి మనం వేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా మనకు వేగాలండి. ఇంకో విషయం నాకు అస్తమానం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మష్రూమ్స్ అవన్నీ కూడా బాగా కడగాలని చెప్తూ ఉంటారండి, బికాజ్ మట్టి ఎక్కువ ఉంటుంది అందులో మన అల్లంలో ఉన్నట్టుగా. సో కాబట్టి బాగా కడుగుతే ఎంత శుభ్రం చేస్తే అంత మంచిది. వాడుకునే ముందు కంపల్సరీగా శుభ్రం చేసుకోవాలి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో అయితే ఇంకొంచెం బెటర్గా ఉంది. సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. అంటే ఈ పుట్టగొడుగుల్లో కొంచెం నీరు ఉంటుంది, నీరు అవునండి. అలాగే మిరియాల పొడి, సో చాలామంది కూడా ఇప్పుడు అంటే పెప్పర్ మిల్స్ ఉంటాయి కదా, అవునవును, క్రష్ చేసుకుంటారు, క్రష్ చేసుకుని ఫ్రెష్గా అది వేసుకుంటే ఇంకా సూపర్గా బాగుంటున్నాయి అవి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం లైట్ బర్క్గా వస్తుంది కదా, సో ఆ టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు అది క్రష్ అవుతుంది కాబట్టి సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్ ఇలా పొడి పొడులు ఆడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ వేయాలా అండి ఉడకబెట్టేటప్పుడు? కొద్దిగా వాటర్ కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేయచ్చు, లేదంటే మీరు చెప్పినట్టు కొంచెం హాఫ్ టీ స్పూన్ అలా ఆయిల్ వేయచ్చు. కొద్దిగా నూనె వేస్తే ఇలా పలుకులు పలుకులుగా అంటే ఒకదానికి ఒక అంటుకోకుండా విడివిడిగా. ఎస్, సో బాగా కలిపేసుకుందాం. మీరు ఇలా కలుపుతూ ఉండండి, ఈలోగా మనం చూద్దాం ఓ చిక్క. మీకోసం ఇంకో చిట్కా. పిల్లలు చాలా స్నాక్స్లో సాస్ వేసుకుని తింటూ ఉంటారు, మరి ఇంట్లోనే మనం సాస్ తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే అది మరింత టేస్టీగా మృదువుగా రావాలి అనుకుంటే కొద్దిగా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. చిట్కా చూసాం కదండి, అలాగే ఇంకా ఇక్కడ మన షెఫ్ గారు కలుపుతున్నారు. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి, మీరు ఎప్పుడు వస్తారని రెడీ అయిపోయింది.
సో పైన కొద్దిగా కొత్తిమీర వేడివేడిగా గార్లిక్ మష్రూమ్ రైస్ రెడీ అండి మంచి ఘమఘమతో ఇక్కడ రెడీగా ఉంది గార్లిక్ మష్రూమ్ రైస్ యమ్ యమ్ మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం గార్లిక్ మష్రూమ్ రైస్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి వెల్లుల్లి దెబ్బలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి దీనిలో మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు మిరియాల పొడి వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి గార్లిక్ మష్రూమ్ రైస్ రెడీ గార్లిక్ మష్రూమ్ రైస్ మంచి వాసన వస్తుందో అసలు ఫస్ట్ ముక్కుకు నచ్చితేనే నోటికి లాలాజల వస్తుంది కాబట్టి యమ్ యమ్ లాగించేస్తాం ఆ వెల్లుల్లితో పాటు ఆ మష్రూమ్ సాఫ్ సాఫ్ గా తగులుతుంది కొంచెం క్యాప్సికం వచ్చేసి క్రంచీగా చాలా బాగుంది చాలా బాగుందండి సింపుల్ గా చేసుకున్న సూపర్ టేస్ట్ గా వచ్చింది సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ అన్ని కూడా yes అన్ని ఉన్నాయి కమ్మగా ఉంది కాబట్టి పిల్లలకి తెగ నచ్చేస్తుంది కదా అవునండి అసలు దీంతో ఇంకేం అవసరం లేదండి ఇలాగే మీరు తినేచ్చు చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి సరేనా ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకో చిట్కా ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చనే విషయం మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా మరి యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టుకోగానే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇలా కాకుండా ఉండాలి అంటే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకున్నట్లయితే కలరు చేంజ్ అవ్వవు ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసిన ఒక రెసిపీ బీట్రూట్ కోఫ్తా కర్రీ బీట్రూట్ ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే బీట్రూట్ ఒక స్టార్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు మనకి డిఫరెంట్ కండిషన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా పనికొస్తుంది ఒకటేమో ఐరన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళు అంటే బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఈ బీట్రూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సాలెడ్ లాగా కానీ కర్రీలాగా కానీ ఇలా కోఫ్తాలాగా కానీ ఎనీ ఫామ్లో వాళ్ళ డైట్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేస్తే కొద్దిపాటు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అది బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఎందుకంటే అందులో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అది బ్లడ్ వెజల్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది మనకి తగ్గుతుంది ఈ పర్టికులర్ రెసిపీ చూస్తే మనం ఇందులో బీట్రూట్తో పాటు కొంచెం పొటాటోస్ ఉన్నాయి గ్రేవీలో టమాటోస్ ఉన్నాయి సో అడిషనల్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ న్యూట్రిషనల్ కోషన్ చూస్తే బాగానే ఉంది కాకపోతే కోఫ్తాస్ని అఫ్కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి అడిషనల్ ఫ్యాట్ అనేది మనకి వస్తుంది సో ఆ ఒక్క కాంపోనెంట్ మూలానే మనము మరీ ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇది ట్రై చేయలేం కానీ ఇంగ్రీడియంట్ వైజ్ ఇండివిజువల్గా చూస్తే అన్నీ గుడ్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎస్పెషలీ బీట్రూట్ అండ్ హైపర్ టెన్షన్లో ఉన్న కోరిలేషన్ మనం ఐడెంటిఫై చేసుకొని బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ క్యాబేజ్ వడలు మనం జనరల్గా వడలంటే ఓన్లీ శనగపప్పు వేసి వడల్లాగా చేస్తూ ఉంటాము అందులో కొంచెం మనము పప్పు క్వాంటిటీ తగ్గించి ఇంకా ఏదైనా గుడ్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయాలన్నప్పుడు ఇలా క్యాబేజ్ వేస్తే కూడా దాని టేస్ట్ టెక్స్చర్ అండ్ ఓవరాల్ క్వాలిటీ బాగుంటుంది క్యాబేజ్ మనము చాలామంది డౌట్ పడతా ఉంటారు తినాలా లేదా ఎస్పెషలీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ మనం వారంలో ఒకసారి కంఫర్టబుల్గా తీసుకోవచ్చు అలాగే ఈ రెసిపీలో మనం చూస్తే పప్పు శనగపప్పును క్యాబేజ్ కంబైన్ చేసి కొంచెం బియ్యపిండి వేసి తయారు చేశారు అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కాకపోతే దీన్ని డీప్ ఫ్రై పకోడీలాగా వడల్లాగా చేస్తున్నాం కాబట్టి సడన్గా మనకి క్యాలరీ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది మీరు జస్ట్ క్యాబేజ్ని చూస్తే దానిలో ఒక 20 క్యాలరీసే వస్తాయి అలాగే పప్పులో చూస్తే పప్పులో కూడా మనకి కొద్దిపాటు క్యాలరీస్ వచ్చినా కూడా చాలా మిగతా ఇంగ్రీడియంట్స్ని కంపేర్ చేస్తే చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి
సో ఇండివిజువల్ ఇంగ్రీడియంట్స్ మంచివే కానీ దీన్ని మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఒక్కొక్క వడ నుంచి ఈజీగా ఒక 100 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనసులో పెట్టుకొని మనం ఎంత క్వాంటిటీ తినాలో అనేది, ఎంత క్వాంటిటీ సర్వ్ చేయాలో అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన ఒక వెరీ గుడ్ రెసిపీ డ్రై ఫ్రూట్ అవిసె గింజల లడ్డు. మనం ఎప్పుడు కూడా హెల్దీ వేలో మనము స్వీట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలన్నా, లేకపోతే తయారు చేసి పెట్టి మనము ఫ్యామిలీ కంటిన్యూస్గా తిన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇది ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్ నుంచి కావాల్సిన చిన్న చిన్న న్యూట్రియంట్స్, మినరల్స్, మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లభిస్తాయి. సో మనము మెగ్నీషియం కానీ, మాలిబ్డినమ్ కానీ, ఒక క్రోమియం లాంటి అతి చిన్న న్యూట్రియంట్ కావాలనుకున్నప్పుడు అవి మనకి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నుంచి దొరుకుతాయి. సో ఎస్పెషలీ ఈ పాండమిక్లో మనము మల్టీ వైటమిన్స్ తీసుకోవాలి న్యాచురల్ ఫామ్లో అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తప్పకుండా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇంకొక స్టార్ ఇంగ్రీడియంట్ ఇందులో అవిసె గింజలు, దాని ఫ్లాక్స్ సీడ్స్ అని ఎక్కువగా పాపులర్గా ఉంది. ఇందులో మనం ఇది మన డైట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అంటే అందులో ఉన్న ఒక జిగురుతనం ఉంటుంది, ఆ ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉందో అది జిగురుగా ఉంటుంది కాబట్టి దాంతోంచి మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగర్స్ తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఓవరాల్గా చాలా గుడ్ ప్రాపర్టీస్ ఉన్న సీడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అవిసె గింజలు కాబట్టి తప్పకుండా మన డైట్లో ఇలా లడ్డూలాగా కానీ డిఫరెంట్ ఫామ్స్లో మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గార్లిక్ మష్రూమ్ రైస్. ఇది ఒక క్విక్ ప్రిపేర్ చేయగలిగిన ఒక రైస్తో పాటు ఒక హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న రైస్ కూడా. మనం గార్లిక్లో ఉన్న ప్రాపర్టీస్ మనందరికీ తెలిసినవే, కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, అలాగే గ్యాస్ ఫార్మేషన్ ఏదన్నా ఉన్నా, ఏదైనా టాక్సిన్స్ మన స్టమక్లో ఉన్న అవి తొలగించే ప్రాపర్టీ కూడా ఉంటుంది. అందుకని ట్రెడిషనల్గా మనం ప్రతి రెసిపీలో కూడా తప్పకుండా గార్లిక్ అనేది యూస్ చేస్తున్నాము, చేయాలి కూడా. అలాగే ఈ రెసిపీలో మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్స్ ఒక కొత్త న్యూలీ ఇంట్రడ్యూస్డ్ వెజిటబుల్ అయినప్పటికీ హెల్దీ వెజిటబుల్, అది క్యాలరీ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫైబర్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం, ఒక ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ మనకి మష్రూమ్స్ నుంచి దొరుకుతుంది. సో బోత్ గుడ్ ఇంగ్రీడియంట్స్. ఇందులో రైస్ బాస్మతి రైస్ యూస్ చేశారు. యూస్ చేసిన క్వాంటిటీని బట్టి మనం రైస్లో చూస్తే ఒక పిడికెడు అంటే ఒక 25 grams రైస్ తీసుకుంటే కనుక ఉడికిన తర్వాత అది ఒక 100 grams వస్తుంది, దానిలోంచి ఒక 100 calories వస్తాయి. దాన్ని మనము బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ వేసి ఒక రైస్ లాగా తయారు చేసినప్పుడు అడిషనల్ క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఒక 1 single portion ఆర్ 1 single cup కనుక ఈ గార్లిక్ మష్రూమ్ రైస్ తీసుకుంటే మనకి ఒక 125-130 calories ఈజీగా వచ్చేస్తాయి. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో వయసుతో తేడా లేకుండా చాలామందిలో మనం ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎసిడిటీతో బాధపడేవారు బోన్ చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళను కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ దొరుకుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాళ చాలా డిఫరెంట్ గా బీట్రూట్ తో కోఫ్తా కర్రీ చూపించారు, అలాగే హెల్దీ లడ్డూలు చూపించారు. ఇవాళ చేసిన వంటలన్నీ ఎప్పటిలాగే చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఈనాటి మా తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.